కడప జిల్లా కాశీనాయన మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ నందు ఉపాధ్యాయుల కొరతను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కాశీనాయన మండలం నర్సాపురం మోడల్ స్కూల్లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారని ఆయన అన్నారు. కానీ బేసిక్ ఫ్యాకల్టీ కూడా లేదన్నారు. స్కూల్ విద్యార్థులకు సోషల్ సబ్జెక్ట్ కి టీచర్ లేదన్నారు. మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకి 19 ఎంపీసీ బైపీసీ సిఈసీ గ్రూప్ చదువుతున్న విద్యార్థులకి కనీసం చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు ఎలా చదువుకోగలరని వారు ప్రశ్నించారు. ఇదిలా కొనసాగితే భవిష్యత్తులో విద్యార్థులు ఎంత నష్టపోతారని వారన్నారు. అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు సరైన చదువు చెప్పేటువంటి టీచర్ లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. అలాగే గత 2020 నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ ఇలాంటి సబ్జెక్టులు ఏవి కూడా లేవు. అలాగే 5 నుంచి 10th క్లాస్ విద్యార్థులకు సోషల్ సబ్జెక్ట్ లేకుండా చాలా కష్టంగా ఉన్నారు. ఇలా చాలా విద్యార్థుల మంది ఇలా 500 మంది కూడా చాలా నష్టపోతున్నారు. సో దీనికి తగిన న్యాయం చేయాలని విద్యాశాఖ అధికారికి తెలపడం జరుగుతూ ఉంది. సో దీన్ని స్పందించి మీరు కూడా విద్యార్థికి తగిన న్యాయం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి చెప్తున్నాం.